అస్సలాము అలైకుం అందరికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు రంజాన్ మాసం ఇస్లామిక్ క్యాలెండర్లో 9వ నెల రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఉపవాసం పాటిస్తారు రంజాన్ మాసం ప్రారంభం చంద్రుని దర్శనంపై ఆధారపడి ఉంటుంది రంజాన్ మార్చి 23న ప్రారంభమై ఏప్రిల్ 22న ఈద్ ఉల్ ఫితర్ రోజున ముగిస్తుందని భావిస్తున్నారు రంజాన్ మాసం ప్రారంభం ముగింపు నిర్ణయించడానికి నెలవంక దర్శనం ముఖ్యం దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా ఈ నెలను భావిస్తారు దానికి ప్రధానమైన కారణం దివ్య ఖురాన్ గ్రంథం ఈ మాసంలో ఆవిర్భవించటమే క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతనల కలయికి రంజాన్ మాసం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యమున్న రంజాన్ మాసం ప్రత్యేక ప్రార్థనలు కఠిన రోజా ఉపవాస దీక్షలు దాన ధర్మాలు ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుంది మహమ్మద్ ప్రవక్త లా ఇల్లల్లాహ్ ఇల్లల్లా అనే సూత్రం ప్రకారం మానవులను కష్టాల నుంచి కాపాడేందుకు ఈ మాసాన్ని సృష్టించినట్లు చరిత్ర చెబుతుంది ఈ మాసంలో రోజుకు 5 పర్యాయాలు నమాజ్ తో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు పవిత్ర మాసంలో దాన ధర్మాలకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ నెలలో చనిపోతే నేరుగా స్వర్గానికి చేరుతారని నరకపు ద్వారాలు మూసి ఉంటాయని ముస్లింల ప్రగాఢ నమ్మకం రంజాన్ మాసంలో సూర్యోదయం కంటే ముందు నుండి సూర్యాస్తమయం వరకు నీరు ఆహారం కనీసం ఉమ్ము కూడా మింగకుండా కఠోర ఉపవాస దీక్ష చేపడతారు వయసులో తారతమ్యం లేకుండా చిన్న పెద్ద ముసలివారు సైతం భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు ఉంటారు ఉపవాస దీక్షలతో బలహీనతలు వ్యసనాలను జయించవచ్చని ఇస్లాం మత గురువులు చెబుతారు ఉపవాస దీక్షల వల్ల జీర్ణశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రం చెబుతుంది ఈ ఉపవాస సమయంలో ప్రజలు సెహ్రీ ఇఫ్తార్ చేస్తారు రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఉపవాస पवित्र रंजान मासंलो उपवास उंडे व्यक्ति सरैन समयंलो सहरी इफ्तार कलिगि उंडटं चाला मुख्यं सहरी तर्वाता रोजंता एदैना तिनटं तागटं निषेधिंचबडिंदि सायंत्रं नमाज चेसिन तर्वाता सूर्यास्तमयं समयंलो इफ्तार चेस्तारु ఖర్జూరపు పండు తిని దీక్ష విరమించే ముస్లింలు ఆ తర్వాత పలు రకాలైన రుచికరమైన వంటకాలను భుజిస్తారు కొన్ని ప్రత్యేక సందర్భాలలో ప్రయాణంలో ఉన్న వారు ఉపవాస దీక్ష ఉప్పుతో కూడిన విరమించే అనుమతి ఉంది ఈ వంటకాలతో పాటు సాంప్రదాయ వంట హలీంలు తయారు చేసుకుని తింటారు వీటికి సంబంధించిన ప్రత్యేక హోటళ్లు కూడా ఉంటాయి కళ్ళకు సుర్మా పెట్టుకోవడం కూడా ముస్లింలు సున్నత్ గాని భావిస్తారు కాటుకలాగే కళ్ళకు రాసుకునే సుర్మా పౌడర్ రూపంలో ఉంటుంది ముస్లింలు అందమైన భరణంలో వీటిని దాచుకొని ఇంటికి వచ్చిన అతిథులకు अत्तर तो कल्लकु पेट्टुकोवडानिकि संप्रदायं प्रति नमाज को मुंदु संप्रदायं प्रकारं मुखं काळ्ळु चेतुलु शुभ्रं चेसुकोनि सुर्मा पेट्टुकुंटारु इदि कल्लकु मेलु चेस्तुंदि ముస్లింల पवित्र ग्रंथं खुरान संपूर्णंगा अवतरिंचिन रंजान मासंलो ముస్లింలు एंतो पवित्रंगा भाविस्तारु ई पवित्र मासंलो उपवासालु दीक्षलु आध्यात्मिक चिंतन दानालु धर्मालु चेपडतारु ईद उल फितर पंडुगतो रंजान पंडुग मुगिस्तुंदि शव्वाल नेललो मोदटि रोजैन ईद उल फितर रोजुन उपवासं चेयकूडदनेदि ఆచారం ప్రతి మాసంలోనూ శుక్రవారం రోజున ముస్లింలు నమాజ్ చేయడం ఆనవాయితీగా వస్తూనే ఉంది ఇక రంజాన్ మాసంలో మత పెద్దలతో నమాజ్ చేయించడం ప్రశస్తమైనది మసీద్కు వెళ్ళలేని వారు తాము ఉన్న స్థలాన్ని శుభ్రం చేసుకొని ప్రార్థన చేసి భగవంతుడి కృపకు పాత్రులవుతారు ముస్లింలు రంజాన్ ఆఖరు 10 రోజులు ఇల్లు వదిలి మసీదులో ఉంటూ మహాప్రవక్త అల్లాహ్ గురించి ప్రార్థనలతో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించుకుంటారు రంజాన్ పండుగను ఈదుల్ ఫితర్ అని అంటారు నెలపొడుపు చంద్రుని దర్శించిన తర్వాత రోజు ఉదయం పండుగను జరుపుకుంటారు పండుగ ప్రార్థనలు ఈద్గాలోనే జరుపుతారు నమాజ్ అనంతరం ముస్లింలు ముస్లిమేతరులు ఒకరినొకరు స్నేహభావం పెంపొందించుకొనుటకు అలై బలై ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు పండుగ రోజు షీర్ ఖుర్మా అనబడే మధురమైన సేమియాను తప్పక వండుతారు ఆత్మీయులకు తినిపిస్తారు వీరి నెల రోజుల ఉపవాస దీక్ష పూర్తవుతుంది ఖురాన్ సిద్ధాంతం ప్రకారం తాము సంపాదించిన దానిలో పేదవారి కొరకు కనీసం 102 రూపాయలైన దాన ధర్మం చేయాలని భావిస్తారు పండ్లు గోధుమలు సేమియా బట్టలు బంగారం మొదలైనవి దానం చేయాలని ఖురాన్ చెబుతుంది రంజాన్ నెలలో ఇలా దానం చేస్తే నిరుపేద వారు కూడా పండుగ పూట సంతోషంగా ఉంటారని ముస్లిం పెద్దలు చెబుతూ ఉంటారు ఈ దాన ధర్మ గుణం భక్తి భావన సంవత్సరం మొత్తం అనుసరించాలని పవిత్ర రంజాన్ నెలతో ప్రారంభిస్తారు ఆకలి అంటే ఎంత కఠినంగా ఉంటుందో స్వయంగా అనుభవిస్తే తప్ప అనుభవంలోకి రాదు అనే భావనతో ఈ రంజాన్ రోజా ఉపవాస దీక్షలు అనే సూత్రాన్ని ప్రతిపాదించారు లోకంలో ఎంతో మంది అభాగ్యులు నిరుపేదలు ఆకలితో అలమటిస్తూ దుర్భరమైన జీవితాలను వెళ్ళబుచ్చుతున్న వారి కొరకు మానవత్వంతో విధిగా తమ సంపాదనలో కొంత శాతం కేటాయించి సాటి వారికి దాన ధర్మాలు చేయాలని సూచించారు మనకు ఆకలి వేస్తే భరించడం ఎంత కష్టమో రోజా ఉపవాసం ద్వారా తెలియజేసి సాటి నిరుపేదలకు దాన ధర్మాలు చేయమని పవిత్ర ఖురాన్ సూచిస్తుంది మానవీయ విలువలను తెలియజేసే పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని తప్పకుండా ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ చదవాలి లేదా వినాలి అనే
నియమం కూడా ఉంది. రంజాన్ పండుగ గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. సక్రమ మార్గంలో నడుచుకుంటూ దేవుని యందు భక్తి విశ్వాసములు కలవారికి వారి కర్మానుసారం మంచి పవిత్రమైన జీవితం ప్రసాదించబడుతుంది. ఇస్లాంలో అంటరానితనం లేదు. రాజు రైతు ధనిక పేద జాతి వర్గ భేదం లేకుండా అందరూ ఒకరికొకరు భుజానికి భుజం పాదానికి పాదం కలిపి నమాజ్కై రోజుకు 5 సార్లు నిలబడే విశ్వమానవ సోదర భావాన్ని చాటుతారు. క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతనల కలయిక పవిత్ర రంజాన్ మాసం. కూలీలతో పని చేయించుకున్నప్పుడు వారి చెమట ఆరక ముందే కష్టార్జితం చెల్లించాలి. ఉపవాసంతో ఆకలి దప్పులతో మనిషిని బాధించడం ఇస్లాం ఉద్దేశం కాదు. పేదవాడి ఆకలి బాధలు తెలుసుకోవటమే ముఖ్య ఉద్దేశం. అల్లా అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని, మీ జీవితాన్ని సుఖశాంతులతో ఆనందంగా గడపాలని కోరుకుంటూ మరొక్కసారి రంజాన్ శుభాకాంక్షలు. Hmm.